పరవళ్లు తొక్కుతున్న ప్రాజెక్టులకు ప్రజలు క్యూ కడుతున్నారు. అద్భుతమైన జలదృశ్యాలను చూసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. విస్తారంగా పడుతున్న వానలతో ప్రతి ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. దీంతో గేట్లన్నీ తెరుచుకున్న సుందర దృశ్యాలు కనువిందు చేస్తుండటంతో వాటిని చూసేందుకు ఉబలాట పడుతున్నారు. గోదావరి గలగలలు కృష్ణమ్మ బిరుబిరులను చూస్తూ ముచ్చట పడిపోతున్నారు. ప్రధానంగా శ్రీశైలం ప్రాజెక్టు సందర్శకులను కట్టిపడేస్తుంది. ఎత్తైన కొండల మధ్య కొలువైన ప్రాజెక్టును చూసేందుకు వంకడు తిరిగే రోడ్లలో ప్రయాణిస్తూ తెలియని అనుభూతిని పొందుతున్నారు. ఒకవైపు జలసవడలు, మరోవైపు వంకలు తిరిగిన రోడ్ల మధ్య ప్రశాంత వాతావరణం. శ్రీశైలంకు వెళ్లే ఘాట్ రోడ్డు వాహనాలతో సందడిగా మారింది. సొంత వాహనాల్లో ప్రతి ఒక్కరూ శ్రీశైలంకు వెళ్లి ఆ కృష్ణమ్మ పరుగులను చూసేందుకు ఆరాటపడుతున్నారు. వంపుడు తిరిగిన రోడ్ల మధ్య ప్రయాణపు అనుభూతులను గుర్తు చేసుకుంటున్నారు. వాహనాల రద్దీతో కొన్ని చోట్ల ట్రాఫిక్ సమస్య కూడా ఎదురవుతోంది. పచ్చని పందిరి వేసినట్టుగా ఉండే నల్లమల అడవుల అందాలు, ఫారెస్ట్ వ్యూ పాయింట్ దగ్గర కనిపించే ప్రకృతి సోయగాలను చూస్తూ ఇక్కడే ఉంటే బాగుండు అన్నంతగా మురిసిపోతున్నారు. శ్రీశైలంలో ఇలా ఉంటే సోమశిల దగ్గర కూడా జాతరను తలపిస్తుంది. వరద ప్రవాహాన్ని ఎక్కడ మిస్ అవుతామోనని జనం పోటెత్తుతున్నారు. సోమశిల జలాశయానికి ఎన్నడూ లేనంతగా వరద వస్తుండటంతో ప్రజలు సంబరపడిపోతున్నారు. జలధారలు చేస్తున్న సవ్వళ్లను చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.